ఎస్ఎఫ్ఐ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగర కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలందు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని, పచ్చటి వాతావరణంతోనే ఆరోగ్యకర సమసమాధి స్థాపన అన్నారు. నగర కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అనే దిశగా పౌరులు ఉద్యమించాలన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా 25 లక్షల మొక్కలు నాటేటువంటి ప్రోగ్రాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ఎస్ఎఫ్ఐ 2000 మొక్కల్ని నాటుతుంది. జిల్లా వ్యాప్తంగా 5000 మొక్కలు నాటేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈరోజు దేశంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం, మొక్కల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయింది. దాన్ని నివారించే దానికోసం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. దానిలో ఈరోజు ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు గారు మొక్క నాటి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సహకరించినటువంటి యాజమాన్యులందరికీ ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కమిటీ, నగర కమిటీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తు కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఎస్ఎఫ్ఐ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని పుంజుకొని పర్యావరణ రక్షణ కోసం దేశవ్యాప్తంగా 25 లక్షలు మొక్కలు నాటే కార్యక్రమంలో గుంటూరు నగరంలో కూడా 1000 మొక్కలు నాటాలని పుంజుకొని ఉర్దూ బాయ్స్ హై స్కూల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు కెఎస్ లక్ష్మణరావు గారి చేత మొక్క నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దీని ఎంతో సంతోషిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ ఎప్పుడు విద్యార్థుల ఉద్యమాలే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం.